14 శ్లోకాలు. అయితే మొదటి నుంచి మనం ఒకసారి చదువుకుంటాం కాబట్టి ఆ శ్లోకాలు అంటే మూడవ నడక మూడవ మంత్రంలో ఏం చెప్పారు శ్రీ అరవిందులు, విద్య అవిద్య జన్మ సంభూతి అసంభూతి అన్నవి ఇవన్నీ ఎలా చేస్తాయి తరించడం సేమ్ సబ్జెక్టే మనకు వస్తుంది. సో లెట్ ఇస్ రిసైట్ ఇవి. ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన ముంజీద మా కృతః కస్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమా ఏవం త్వయి నాన్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే అసూర్యానామతే లోక అంధేన తమసావృత తాంస్తే ప్రేత్య విగచ్చంతి ఏకే చాత్మమనోజన అనేజదేకం మనసోజవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో జ్ఞానచ్చేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిస్వాదలాతి తదే జతి తన్నై జతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదుసర్వస్యాస్య బాహ్యతః యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజిగుప్సతే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానతః తత్ర కో మోహః కశోక ఏకత్వమనుపశ్యతః సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధ పాపవిద్ధం కవిః మనిషి పరిభూ స్వయంభూ యథా తద్యతో అర్థాన్ వ్యదధాత్ సరస్వతీభ్యః సమాభ్యః అంధం తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయైవతే తమోయ విద్యామృతః అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇది సుశ్రమధీరాణ ఏనః తద్విచిచక్షరే విద్యాం చ విద్యాం చ యస్తద్వేదోభయం సహ అవిద్యాయా మృత్యుం తీర్త్వా విద్యయా మృదుమశ్నుతే అంధం తమ ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయైవతే తమ్మయో సంభూత్యామృతః అన్యదేవాహుః సంభవాదన్య అన్యదాహురసంభవాత్ ఇది సుశ్రమధీరాణాం ఏన త్వదిచిచక్షరే సంభూతిం చ వినాశం చ యస్తత్తేదోభయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా మృతమశ్నుతే. ఇప్పుడు ఈ చివరి మూడు శ్లోకాలు మనం విశ్లేషించుకుంటున్నాం. అంటే మూడవ దాంట్లో ఈ చివరి మూడు శ్లోకాల్లో శ్రీ అరవిందులు అసలు విద్య అవిద్య వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి, అవిద్య విద్యతోటి అవిద్య ద్వారా ఎలా తరించవచ్చు మనిషి, అయితే ఈ రెండింటిని సమంగా అర్థం చేసుకునే వాడు, మళ్ళీ ఇందాకట్లాగే మనకు ఒక సమగ్రత లేకుండా ఉన్నవాళ్ళు ముక్తిని పొందినా వాళ్ళు అంధతమస్సులో పడినట్టే నిరంతర మరణ వలయంలో చిక్కుకునే, అంటే ఏమీ లేదు ఇంక పోగు చేసుకున్నాం, మరణ వలయంలో చిక్కినా కూడా అది అంధకారంలో పడినట్టే అలాంటి ఆత్మలు. అంచేత ఈ రెండింటినీ కూడా ఒక దాంతో సరిగ్గా జ్ఞానాజ్ఞానములు రెండింటినీ ఒకటిగా దర్శించి అవిద్యతే మృత్యువును తరించి విద్యతే అమృతత్వం అనుభవిస్తున్నాడు. అంటే ఈ విద్యతోటి వాడు అవిద్యని మార్చుకుంటూ అమృతత్వానికి, ఇందాక మనం చెప్పుకున్నాం ఫస్ట్లోనే ఎలా అల్టిమేట్గా ఇప్పుడు అసలు అలాగా ఆ జర్నీలోకి ఎలా వెళ్ళగలుగుతాడు, అది రియల్ యాక్చువల్గా కావాల్సింది తప్ప ఈ మిగిలినవి కాదు అని చెప్పి ఉపనిషత్తు కూడా అదే దాన్ని విషయాన్ని చెప్తాం. ఇంకా ఆల్మోస్ట్ ఒక పేజీకి వచ్చింది చివరికి, తర్వాత భర్త జ్ఞానభక్తి వస్తుంది. ఇప్పుడు అమృతత్వము మృతి ఈ రెండింటి దాని మీద శ్రీ అరవిందులు మనకి చెప్పారు. మొన్న మన మార్టాలిటీ అంతా కూడా తెలుసుకున్నాం. అంటే ఏమిటి ఈ మృతి మృత్యువు అంటే, మృత్యువు అంటే ఏమిటంటే మొత్తాన్ని సమగ్రతని సామరస్యాన్ని అర్థం చేసుకోకుండా ఏదైతే ఉందో ఆ దివ్య చైతన్యాన్ని పొరపాటుగా మరల్చుకునేది ఏదైతే ఉందో అందులో ఉన్న సమగ్రతను ఏది పట్టుకోలేదు, విద్య చేత ఏదైతే ఆ విద్యని మార్చుకోదో దానివల్లే ఎర్రరు డెత్ ఇవన్నీ కూడా వస్తున్నాయి, నాలుగు స్టేట్స్ కూడా అందువల్లే వస్తున్నాయని చెప్పి ఇక్కడ ఇచ్చారు. మృత్యు మామూలుగా మామూలు జీవితంలో వచ్చేవన్నమాట మృత్యు. డెత్ ఎర్రరు సఫరింగ్ ఎందుకు వస్తున్నాయంటే ఆల్ బ్లిస్ఫుల్ ఉన్న ఆ అనంత తత్వాన్ని మనం ఆ స్థిరతత్వాన్ని కానీ ఆ దివ్య చైతన్యాన్ని కానీ
పరిపూర్ణంగా అర్థం చేసుకోకుండా ఆ క్షర అక్షర యొక్క సమగ్రతని మనం తెలుసుకోకుండా అంటే మనకున్న స్థిర ఇది స్టాటిక్ వన్నెస్ అండ్ డైనమిక్ పవర్ ఆ రెండింటి యొక్క తాల్మే లయ ఎలా ఉందో దాన్ని తెలుసుకోకుండా మనం విడివిడిగా వాటిని చూసినప్పుడు వన్నెస్ని పట్టించుకోకుండా మెనీలోనే ఉండిపోతున్నప్పుడు ఈ బ్లిస్ అనేది మానవుడికి లేకుండా సఫరింగ్ డెత్ అనేవి అవిద్య చేత కలుగుతూనే ఉంటాయి. అదే నిజం అనుకుంటాం కానీ ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని అవిద్యని మార్చుకోవడం ద్వారా మనిషికి ముందు గతులు ఉన్నాయని చెప్పేసి సద్గతులు ఉన్నాయని చెప్పి చెప్పారు. అంచేత అప్పుడు ఎలా మారుతుంది నేను చివరి ప్రేపారా ఒకటి సమప్ చేస్తాను. ఇట్ ఈజ్ ఓన్లీ బై యాక్సెప్టింగ్ ద వన్నెస్ ఆఫ్ ది ఆల్ అండ్ ది ఇండివిజువల్ కెన్ ఎస్కేప్ ఆల్ దట్ ది ఇండివిజువల్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ కాన్స్టెంట్ అండ్ నెససరీ డినైల్ అండ్ అటైన్ బియాండ్ దెన్ ఆల్ బీయింగ్ ఆల్ ఫోర్స్ ఆల్ కాన్షియస్నెస్ ఆల్ ట్రూత్ ఆల్ డిలైట్ టేక్ పొజిషన్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్ ఇట్ చేంజెస్ మార్టాలిటీ ఫర్ ఇమ్మార్టాలిటీ. అంటే ఇప్పుడు ఈ డినైల్ అంటే ఎప్పుడు కూడా ఆ తిరస్కృతి అంటే డెత్ని ఒప్పుకునే పరిస్థితి. ఎందుకు డెత్ని ఒప్పుకోవడం అంటే ఏమిటి? ఆ చైతన్యాన్ని తిరస్కరించడం, సర్వసమగ్రతను తిరస్కరించడం, ఆ పెర్పెచువల్ డివైన్ ఎబిలిటీ ఏదైతే మనలో ఉందో దాన్ని పట్టించుకోకుండా అవిద్యతో బతకడం వల్ల, విద్యని డినై చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ జ్ఞానాన్ని పెర్పెచువల్గా మనం ఇందులోనే కొట్టుకుంటున్నాం. అది మార్చినప్పుడే ఏమవుతుంది? దెన్ ఆల్ బీయింగ్ ఈ సర్వ సత్త అంతా కూడా ఈ జీవి అంటే మొత్తం సత్పురుషుడు ఆల్ ఫోర్స్ మొత్తం చైతన్యం అంతా ఆల్ కాన్షియస్నెస్ మొత్తం శక్తి సర్వశక్తులు ఆల్ ట్రూత్ మొత్తం సర్వసత్యం ఆల్ డిలైట్ సర్వ ఆనందం మన వ్యక్తికి ఇవన్నీ కూడా వ్యక్తి అనుభవించగలుగుతాడు. అంటే సర్వ సమగ్ర సత్యంలో ఆ సర్వ సమగ్ర శక్తితో సర్వ సమగ్ర ఆనందంతో మనిషి జీవించగలుగుతాడు వెన్ హీ యాక్సెప్ట్స్ ద బోత్ ది స్టేట్స్ అదే అని చెప్పి ఇప్పుడు మార్టాలిటీ అండ్ అవిద్య అన్నది చెప్తున్నాను. మృత్యత్వం అవిద్య ద్వారా ఈ రెండు ఎలా కలుగుతాయి, ఎందుకు వచ్చింది? అవిద్య జీవితం అంటే మరణం మృతి ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏమిటి? అవిద్య ద్వారానే మనకి మరణం వస్తుంది. సో ఈ మరణం ఎలా ఉపయోగపడుతుంది, అవిద్య కూడా ఎలా ఉపయోగపడుతుంది, వీటిని అధిగమించి విద్యని కూడా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ రెండు తర్వాత చెప్తాను. బట్ ది వే ఆఫ్ అటైనింగ్ టు ఇమ్మార్టాలిటీ ఈజ్ నాట్ బై ది సెల్ఫ్ డిజల్యూషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఫార్మేషన్ ఇన్ టు ద ఫ్లక్స్ ఆఫ్ ప్రకృతి నైదర్ ఇట్ ఈజ్ ఇట్ బై ప్రీమెచ్యూర్లీ డిజాల్వింగ్ ఇన్ టు ద ఆల్ సోల్ విచ్ ప్రకృతి ఎక్స్ప్రెసెస్. ఇక్కడ కూడా మళ్ళీ శ్రీ అరవిందులు మామూలుగా ఉన్న రెండు కండిషన్స్ని కూడా చెప్తున్నారు. అవేమిటి? ఈ ఇండివిజువల్ ఫార్మేషన్ని ప్రకృతిలో లయం చేయడం వల్ల, అంతరించిపోవడం వల్ల అంటే పూర్తిగా అందులో కరిగిపోవడం వల్ల అమృతత్వం రాదు. అంటే ప్రతిసారి వెళ్ళి నువ్వు అన్ని శక్తులు అందులోనే కలిగించుకుని ఇంకా ఆత్మగతులు ఏమీ లేకుండా అందులో ధరిస్తే మాత్రం అమృతం అవ్వవు. దట్ ఇస్ నాట్ ఇమ్మార్టాలిటీ అది అని చెప్తున్నారు. అంటే భౌతిక ఈ తత్వం జీర్ణించుకుపోతుంది అయిపోతుంది తప్ప దానికి అమృతత్వ గతులు పట్టం, ప్రకృతిలోనే ఉండిపోతున్నాయి. నైదర్ ఈజ్ ఇట్ ప్రీమెచ్యూర్లీ డిజాల్వింగ్ ఇట్ ఇన్ టు ద ఆల్ సోల్ విచ్ ప్రకృతి ఎక్స్ప్రెస్. లేకపోతే కొందరట ఈ మిగిలిన దాన్ని అంతా పట్టించుకోకుండా ఆత్మలోనే కరిగిపోతారు. అదే ముక్తి, అది ఒట్టి ఆత్మను పట్టించుకునేవాళ్ళు, అది కూడా వాళ్ళు కూడా సంపూర్ణమైనటువంటి స్థితిని పొందరు. వాళ్ళు కూడా ఒక అంధకారం, ఒక ఆత్మ, ఒక రీజియన్లో అలా తిరుగుతూ ఉంటారు. సో బోత్ ఆర్ డార్క్నెసెస్, అవి రెండు కూడా ఒక తరుణోపాయాన్ని సూచించవు, ఒక దరికి చేర్చవు, ఒక వాటికి లాజికల్ ఎండ్ లేదు, ఒక దివ్యమైనటువంటి ముగింపు లేదు అని చెప్తున్నారు. ఆ కోణంలో చూస్తే అవి రెండు కూడా మామూలుగా అవిద్య ద్వారా ఈ రెండు స్థితులు ఎవరికైనా సంభవించవచ్చు. బట్ మోర్ దెన్ దట్ ఏమిటి ఉపనిషత్తు మనకు చెప్తున్నాను, మ్యాన్ మూవ్స్ టువర్డ్స్ సంథింగ్ విచ్ ఫుల్ఫిల్స్ ది యూనివర్స్ బై ట్రాన్సెండెంట్ ఇట్ ఈ హ్యాస్ టు ప్రిపేర్ హిస్ ఇండివిజువల్ సోల్ ఫర్ ది ట్రాన్సెండెన్స్ అండ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్. మ్యాన్ మూవ్స్ టువర్డ్స్ సంథింగ్ విచ్ ఫుల్ఫిల్స్ ది యూనివర్స్ బై ట్రాన్సెండింగ్ ఇట్ ఈ విశ్వాన్ని అధిగమించి తను వెళ్ళినప్పుడే తన దేవుల్లో ఏదైనా ప్రతిఫలించగలదు. ఇక్కడున్నా కూడా విశ్వాన్ని అధిగమించి మనం మన ఆలోచనలోనూ మన చైతన్యంలోనూ వెళ్ళగలిగినప్పుడు మానవుడికి ఒక ప్రతిఫలం దొరుకుతుంది. ఈ హ్యాస్ టు ప్రిపేర్ హిజ్ ఇండివిజువల్ సోల్ ఫర్ ది ట్రాన్సెండెన్స్ అండ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్. ఆ ఫలం కోసం, ఆ అతీతానికి మనం వెళ్ళడం కోసం, భావ ఆ అతీత స్థితికి వెళ్ళడం కోసం ఆత్మని ప్రిపేర్ చేయాలి అని. అంతకుముందు రెండు స్టేట్స్ ఏమిటంటే ఒకదేదో ఆత్మ నేపట్టుకుని అందులో అంతరించుకోవడం, ఒకటి జన్మ నుంచి జన్మకి మామూలుగా
వితౌట్ ఎనీ దిస్ థింగ్ స్ట్రాంగ్ ఇది లేకుండా వెళ్ళిపోవడం. ఈ రెండూ కూడా కాదు. ఈ సోల్ ప్రిపరేషనే ఆ స్థితికి తీసుకెళ్తుంది. ఇఫ్ అవిద్య ఈజ్ ది కాజ్ ఆఫ్ మార్టాలిటీ, ఇట్ ఈజ్ ఆల్సో ది పాత్ అవుట్ ఆఫ్ మార్టాలిటీ. అవిద్య ఈ మరణాన్ని సంభవింపచేసేదే, కానీ ఈ మరణం నుంచి బయటపడేయడానికి కూడా అవిద్య ఉపయోగిస్తుంది. దిస్ ఇగ్నోరెన్స్ ఈజ్ నెసెసరీ ఈవెన్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ డెత్ బోర్న్ మార్టాలిటీ. ఎందుకంటే దీని ద్వారానే నువ్వు పెరుగుతున్నావు, సైకిక్ బీయింగ్ ద్వారా. జన్మే లేకపోతే నీకు ఎలాగా సైకిక్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? అంచేది ఇట్ ఈస్ హెల్పింగ్. అవిద్య యొక్క ఉపయోగం ఎక్కడ ఉంది? ఆ ఉపయోగాన్ని మనం అలా చేసుకోవాలి, చేసి సోల్ ఇంప్రూవ్ చేయాలి ఇంకో జన్మ కోసం, అది ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఇఫ్ అవిద్య ఈజ్ ది కాజ్ ఆఫ్ మార్టాలిటీ, మరణానికి ఎలా కారణమో, ఇట్ ఈజ్ ఆల్సో ది పాత్ అవుట్ ఆఫ్ మార్టాలిటీ. ఈ మార్టాలిటీ నుంచి బయటపడేయడానికి కూడా అవిద్య ఉపయోగిస్తుంది. అదే నా రెండు దిక్కులకి వెళ్ళడానికి కూడా ఉపయోగిస్తుంది. ది లిమిటేషన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ప్రిసైజ్లీ ఇన్ ఆర్డర్ దట్ ది ఇండివిజువల్ మే అఫర్మ్ హిమ్సెల్ఫ్ అగెన్స్ట్ ది ఫ్లక్స్ ఆఫ్ ప్రకృతి, ఇన్ ఆర్డర్ ఈవెన్చువల్లీ టు ట్రాన్సెండ్ పొజెస్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్. ఇక్కడ మనకి చాలా చక్కగా మనకి చెప్పేసారు ఏమిటంటే, ఈ పరిధులు ఎందుకు మానవ జన్మకి పరిధులు ఎందుకు కూర్చబడ్డాయి, ఈ ఎందుకు కూర్చబడ్డాయంటే ఈ ప్రకృతి యొక్క ప్రవాహంలో మనం ఒకేసారి మనం కొట్టుకుపోలేము. అంటే దీంట్లో ఎదుగుతూ ఒక జన్మలో దీంట్లో ఎదుగుతూ మళ్ళీ మనం నిలబెట్టుకుని మనం ఒక స్థిరత్వాన్ని పొంది దాన్ని పొజెస్ చేసి ప్రకృతిని మనం అర్థం చేసుకుని దాని యొక్క శక్తులన్నీ మనం చేసుకుని దాన్ని మార్చుకుని ట్రాన్సెండ్ దానికి అతీతంగా పెడతాం. అది దీస్ లిమిటేషన్స్ ఆఫ్ నేచర్ని మనం జయించగలుగుతాం. ఆ యొక్క జర్నీ కోసమే ఇదంతా కూడా ఇవ్వబడింది. ఈ జర్నీ దానివల్ల ఇంపార్టెంట్. అందువల్ల అవిద్య కూడా మనకి సహాయపడుతుంది టు కమ్అవుట్ ఆఫ్ ఇట్. అది ఎందుకు? ఈవెన్చువల్లీ టు ట్రాన్సెండ్. దాని పర్పస్ ఏమిటి? చివరికి టు ట్రాన్సెండ్ పొజెస్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్. దాన్ని ఆ శక్తులన్నీ మనం పొజెస్ చేయాలి. అంటే ఏవైతే ప్రతికూలం ఉన్నాయో అని మనం అనుకూలం చేసుకోవాలి. తర్వాత వాటిని మనం పొందాలి. వాటిని మనం వాటి మీద యాజమాన్యం స్వీకరించాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి, రూపాంతరం వాటిని మార్చాలి, పరివర్తన చేయాలి. సో అది దాని యొక్క అవిద్య యొక్క అవసరం ఉంది దానికి. ది ఫస్ట్ నెసెసిటీ ఈజ్ దేర్ ఫర్ మ్యాన్ కంటిన్యూయల్లీ టు ఎన్లార్జ్ హిమ్సెల్ఫ్ ఇన్ బీయింగ్ నాలెడ్జ్ జాయ్ పవర్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ది ఈగో సో దట్ హీ మే అరైవ్ ఎట్ ది కన్సెప్షన్ ఆఫ్ సంథింగ్ విచ్ ప్రోగ్రెసివ్లీ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ హిమ్ ఇన్ దీస్ టర్మ్స్ అండ్ బికమ్స్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ టు డీల్ విత్ ద అపోజిషన్ ఆఫ్ ప్రకృతి అండ్ టు చేంజ్. అంటే ఇక్కడ మనిషి ఏం చేయాలంటే, ది ఫస్ట్ నెసెసిటీ ఈజ్ దేర్ ఫర్ మ్యాన్ కంటిన్యూస్లీ టు ఎన్లార్జ్ హిమ్సెల్ఫ్. మనం ఈ చైతన్యంలో సత్తాలో మన యొక్క ఈ సత్తత్వం ఏదైతే ఉందో అందులో జ్ఞానంలో శక్తిలో ఆనందంలో విస్తృతి పొందాలి. ఏదైతే ఇరుకు పరిధుల్లో మనం ఉండిపోయామో ఆ పరిధుల్ని ఛేదించుకుని ఒక విశాలత్వంలోకి అడుగుపెట్టినప్పుడు మనకు మార్పు వస్తుంది. సంథింగ్ విచ్ ప్రోగ్రెసివ్లీ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్, మనలో ఒక ఎవల్యూషన్ లాంటిది జరుగుతుంది, ఒక పురోగమించి ఒక ప్రగతి సాధించి మనలో ఒక భావం చేకూరుతుంది. అది మోర్ పవర్ఫుల్గా ఏం చేస్తుందంటే, ఏ ప్రకృతి శక్తులకు వ్యతిరేకంగా మనలో ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అధిగమిస్తుంది. ఒక పవర్ వస్తుందన్నమాట విస్తృతి వల్ల. ఈ ఇరుకుతనం పోయి ఏదైతే మనని పడేసే శక్తులు ఉన్నాయో ఆ శక్తుల్ని మనం అధిగమించే శక్తిని పొందుతాం. అప్పుడు మనం ఏం చేస్తాం? వాటిని మార్చగలుగుతాం. వాటి మీద ఆధిపత్యం వహిస్తే కదా ప్రభావాలన్నింటినీ కూడా. ప్రకృతి అంటే స్వభావం. మనం ఆ స్వభావాలన్నీ కూడా మనం మారేటప్పుడు వాటిని చేంజ్ చేసి ఇండివిజువల్లీ మోర్ అండ్ మోర్ ది టర్మ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సఫరింగ్ అండ్ వీక్నెస్ ఇన్ టు ది టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, అప్పటిదాకా మనలో ఉన్న అజ్ఞానం జ్ఞానంగా మారుతుంది, సఫరింగ్ జాయ్గా మారుతుంది, వీక్నెస్ శక్తిగా మారుతుంది, బలహీనత శక్తి అవుతుంది. ఈవెన్ డెత్ ఇన్ టు ఏ మీన్స్ ఆఫ్ వైడర్ లైఫ్ అన్నారు. డెత్ ఇమ్మోర్టాలిటీ అనలేదు ఇప్పుడు ఇక్కడ. డెత్ వైడర్ లైఫ్ ఒక విస్తృతత్వంలోకి వ్యాపిస్తుంది. అంటే ఆల్రెడీ నువ్వు పరిమితులు కొన్ని అధిగమించి కొంచెం విశాలత్వంలోకి వెళ్తున్నావు. నువ్వు జన్మను పొందుతావు, కానీ ఈ ఇరుకుతనంలోంచి నీకు ఆల్రెడీ లోపల ఒక విశాలత్వం ఏర్పడిందనమాట. అలాగా అవిద్య ఇట్ హెల్ప్స్ యూ టు గెట్ ఎన్ లైఫ్. ఎప్పుడు దాన్ని పొజెస్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి, అంటే ఇది ఒక ప్రయత్నం ఉంది దీని వెనకాల. ఈ ప్రయత్నం అంతా చేసిన వాడికే ఆ ఫలం దొరుకుతుంది. దట్ ఈస్ ద సాధన, దట్ ఈస్ ద ఉపనిషత్ చెప్పిన విషయం. దిస్ సెల్ఫ్ ఎన్లార్జ్మెంట్ హ్యాస్ దెన్ టు అవేకన్ టు ది పర్సెప్షన్ ఆఫ్ సంథింగ్
ఎక్సీడింగ్ ఇట్ సెల్ఫ్, ఎక్సీడింగ్ ద పర్సనల్ మేనిఫెస్టేషన్. మళ్ళీ అక్కడ ఆగిపోవడానికి వీల్లేదు, అరవైస్ గ్రోత్ ఉంది కాబట్టి ఈ ఆత్మ విస్తృతి ఏదైతే ఈ వ్యక్తి వికాసం ఉందో ఆత్మ వికాసం, దెన్ టు అవేకన్ టు ది పర్సెప్షన్ ఆఫ్ సంథింగ్ ఎక్సీడింగ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఏదైతే నీ మనిషికి, నీ అహానికి, నీ వ్యక్తిత్వానికి లిమిట్ పరిమితం పొందిందో, విశాలత్వం పొందావు, కానీ ఇప్పుడు అంతకు మించిన విస్తృతికి వెళ్ళాలి. నిన్ను కూడా అధిగమించి, అంటే వ్యక్తిని అహాన్ని అధిగమించిన ఒక అడుగు మెట్టు ముందుకు వెళ్ళాలి. అప్పుడేమవుతుందంటే మ్యాన్ హ్యాస్ ఆల్సో టు ఎన్లార్జ్ హిస్ కన్సెప్షన్ ఆఫ్ సెల్ఫ్, హ్యాస్ టు సీ ఆల్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్. వెర్స్ 6 అని రాశారంటే అందరినీ నీలోనూ నిన్నందరిలోనూ చూసుకునే ఒకటువంటి ఒక విస్తృత ఒక వికాసం మనిషిలో ఒక భావన జరుగుతుంది. అంతవరకు వాడు అధిగమించాలి, ఆ డివిజన్ ఉండకుండా నిన్నే అందరిలో, అందరినీ నిన్నో చూసుకునే ఒక విశాలత్వం, ఒక విస్తృత భావన, ఒక విశ్వజనీన భావన అప్పుడు కలుగుతుంది. హీ హ్యాస్ టు సీ దట్ దిస్ ఐ విచ్ కంటైన్స్ ఆల్ అండ్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఆల్ ఈజ్ ది వన్. అందరిలోనూ ఉన్నాయి, నీలో ఉన్నాయి కూడా, ఆ ఒక్కడే బ్రహ్మం ఒక్కటే అని అన్న ఒక సిద్ధాంతం నీకు తెలుస్తుందంటే అందరిలోనూ ఉన్న ఈగో కూడా అతనే. అహం వృత్తి ఏదైతే ఉందో దట్ ఈస్ ద స్పార్క్ ఆఫ్ ది డివైన్. అలాగే అందరిలో ఉన్నది అది కాబట్టి ఆ ఒక్కడే ఉన్నట్టుగా నువ్వు అన్ని దాంట్లో చూస్తావు. ఈజ్ యూనివర్సల్ అండ్ నాట్ హిస్ పర్సనల్ ఈగో. అంటే మొత్తం అహం అంతా కూడా విశ్వం యొక్క అహం అంటే భగవత్ స్వరూపంగా చూస్తావు తప్ప ఒక్కటిగా, ఇక్కడ ఈవెన్ నాట్ ఈవెన్ డివైన్ ద గాడ్ అనక, ఆ ఒక్కటిగా ఒకటే ఎనర్జీ. హోల్ ఈగో ఈజ్ ద వన్ ఎనర్జీ. అసలు అక్కడి నుంచి విడివిడిగా ఉండాలి కాబట్టి నువ్వు నడవాలి, నువ్వు చేయాలి, దానికి ఒక ఫోర్స్ ఉండాలి కాబట్టి ఆ ఈగో అనేది ఫోర్స్గా మళ్ళీ వచ్చింది. ఆ ఫోర్స్ని వాడుకున్నాడు వాడుకుని దాన్ని మార్చుకున్నావు, ఇది ఈగో కాదు, దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ఆల్ ద బీయింగ్స్ ఆఫ్ ది యూనివర్స్ అన్నప్పుడు ఆ ఈగో పర్సనల్ ఈగో నుంచి విశ్వం యొక్క అమృతం తెలిసిపోతుంది. డూ దట్ హీ హ్యాస్ టు సబ్జెక్ట్ హిజ్ ఈగో, దానికి లొంగిపోవాలి. ఆ ఈగోకి మనం సబ్జెక్ట్ అవ్వాలంటే దానికి మనం సమర్పించుకోవాలి. దట్ హీ హ్యాస్ టు రిప్రొడ్యూస్ ఇన్ హిజ్ నేచర్ అండ్ బికమ్, అదే మన స్వభావంలోకి తెచ్చుకోవాలి. అది మామూలుగా ఉంటాయి, సర్వత్రా ఎల్లవేళలా అలాగే ఉండాలి, అదే అయిపోవాలి, ఆ ఒక్కదాన్నే ఆచరించాలి. దట్ ఈస్ వాట్ హీ హ్యాస్ టు పొజెస్ అండ్ ఎంజాయ్ విత్ అన్ ఈక్వల్ సోల్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ మూమెంట్స్. ఈ అన్ని ఆకృతుల్లోనూ, విశ్వ కదలికల్లోనూ, విశ్వరూపాల్లోనూ, సర్వజనాల్లోనూ, విశ్వజనీనంగా, సర్వత్రా విశ్వతోముఖంగా ఆ ఒక్కటినే చూడాలి. సో దెన్ ఇట్ బికమ్స్ అవిద్య హెల్ప్స్ టు అటైన్ దట్. సరే, నాకు ఇంక రెండే పేరాలతో ఇది ముగిస్తాం. ఈ హ్యాస్ టు సీ దట్ దిస్ యూనివర్సల్ వన్ ఈజ్ సంథింగ్ ఎంటైర్లీ ట్రాన్సెండెంట్ ది సోల్ బీయింగ్ అండ్ దట్ ది యూనివర్స్ అండ్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ యాక్షన్స్ ఈగోస్ ఆర్ ఓన్లీ బికమింగ్ ఆఫ్ దట్ బీయింగ్. అప్పుడు ఈ సర్వత్రా కూడా అంతా కూడా ఆ మారుతున్న ఆయన రూపంగానే చూస్తాం. దృశ్య జగత్ అంతా కూడా ఒకే స్వరూపం, మారుతున్న ఒక స్వరూపంగా చూడగలుగుతాం. అనేక రూపాలైన ఒక రూపం అనేసి వరల్డ్ ఈజ్ యాజ్ బికమింగ్ విచ్ సీక్స్ ఆల్వేస్ టు ఎక్స్ప్రెస్ ఇన్ మోషన్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ బై ప్రోగ్రెషన్ ఇన్ మైండ్ లైఫ్ అండ్ బాడీ. వాట్ ఈస్ బియాండ్ ఆల్ బికమింగ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ బియాండ్ మైండ్ లైఫ్ అండ్ బాడీ. ఈ కాల మానసిక శారీరక శూన్యాలకు అతీతంగా ఉన్న ఏ సత్యం అయితే ఉందో దాన్నే మనం చూస్తాం. నిజానికి జరుగుతున్నదంతా కూడా దాని యొక్క ప్రమేయంతో జరుగుతుంది కాబట్టి ఆ వెనకాల ఏదైతే ఉందో ఆ పరమ సత్యం వైపుగా మనం గ్రహించగలుగుతాం. అవర్నెస్ ఇస్ దట్ కాలానికి శూన్యానికి అధిగమించిన నుంచి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి యొక్క స్వరూపంగా చూడగలుగుతాం అన్నమాట. దస్ అవిద్య బికమ్స్ వన్ విత్ విద్య. ఆ విధంగా ఇవి ఇప్పుడు విద్యను ఉపయోగించే ఇవన్నీ నేర్చుకున్నావు కదా, సో ఈ విద్య ఉపయోగిస్తుంది అవిద్యకి. విద్య ఈజ్ ఆల్సో ఏ టూల్. ఆ జ్ఞానం ఉన్నప్పుడే కదా నువ్వు ఉపయోగించుకుంటావు, లేకపోతే ఈ ఆ విద్యలోనే నీకు వెళ్ళిపోతూ ఉంటావు. సో విద్య హెల్ప్స్ టు బికమ్ ఏ కంప్లీట్ పర్సన్. సో ఈ అవిద్య ద్వారానే అది తెలుసుకోవాలి. మళ్ళీ ఈ అవిద్య ఏమిటంటే మానవ రూపానికి దీనికి అవసరం, ఈగో సెన్స్కి. దాన్ని అధిగమించడానికి విద్యను ఆయుధంగా చేసుకుంటావు. ఇట్ ఇస్ ద టూల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ అవిద్య. సో బట్ అవిద్య బై అవిద్య ఏం పొందుతాడట మనిషి, మ్యాన్ పాసెస్ బియాండ్ డెత్, జన్మను పొందుతాడు.
అవిద్య మనకిచ్చే ఉపయోగించే పద్ధతి ఏమిటంటే డెత్ని దాటించి ఇంకో మనిషిని ఉపానిస్తాం. సఫరింగ్ ఇగ్నోరెన్స్ వీక్నెస్ విచ్ వర్ ది ఫస్ట్ టైమ్స్ యూ హ్యాడ్ టు డీల్ విత్. అవిద్య ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, ఫస్ట్ ఇప్పటిదాకా మనం మామూలుగా అజ్ఞానం, బాధ, మృత్యువు, బలహీనత ఇవన్నీ మానవ జీవితానికి ఉన్నవే కదా, ఇవే తెలుసుకుంటాం. ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ అవిద్య. విద్య ఎప్పుడైతే వచ్చి జాయిన్ అయిందో దీనికి అధిగమించిన ఆపోజిట్స్ మనకు అర్థమవుతాయి. విచ్ వర్ ది ఫస్ట్ టైమ్స్ అవన్నీ మొదటి షరతులు. మానవ జన్మకి మొదటి షరతులు ఏమిటి? సైకిక్ తెలుసుకునేదాకా ఎప్పటికైనా సరే డెత్, సఫరింగ్, ఇగ్నోరెన్స్, వీక్నెస్ గుర్తుపెట్టి నాలుగు. డెత్, సఫరింగ్, ఇగ్నోరెన్స్, వీక్నెస్ దీస్ ఆర్ ది ఫోర్ టర్మ్స్ విచ్ వీ హ్యావ్ టు డీల్ విత్ రాస్తాను. విచ్ వీ హ్యావ్ టు డీల్ విత్ దీన్స్ నో బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఆ నాలుగు అందరికీ ఉంటాయి. సో విచ్ వర్ ది ఫస్ట్ టర్మ్స్ యూ హ్యాడ్ టు డీల్ విత్ మ్యాన్ హ్యాస్ టు డీల్ విత్ దీస్ ఫస్ట్ టర్మ్స్ దీస్ ఆర్ ది ఫస్ట్ కండిషన్ అన్లెస్ యూ చేంజ్ దీస్ ఆర్ ది ఫస్ట్ కండిషన్. కొన్ని కొన్ని చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, భయం కూడా వేస్తుంది. ఏంటి ది ఫస్ట్ అసర్షన్స్ ఆఫ్ ది బన్ ఇన్ ద బర్త్ అఫార్మింగ్ హిమ్సెల్ఫ్ అమిడ్ ది లిమిటేషన్స్ అండ్ డివిజన్స్ ఆఫ్ ది మల్టిప్లిసిటీ. ఇవన్నీ కూడా ఈ అనేకత్వానికి లేకుండా ఒక అనేకత్వంలో మనని ముందు నిలబెట్టడానికి అహం ఇవన్నీ ఉపయోగపడతాయి. నేనేది ఉన్నాను, ఈ సచివాణి ఇస్ దేర్ బర్త్ ఇస్ దేర్ సోకండి. మన్ని నిలబెట్టడానికి ముందు ఇవన్నీ ఉపయోగం. ఈ ఫస్ట్ టైమ్స్ అన్నీ కూడా నిన్ను అధిగమించడానికి బై విద్య ఈ ఎంజాయ్స్ ఈవెన్ ఇన్ ది బర్త్ ది ఇమ్మోర్టాలిటీ. ఈ స్లోగా ఎలా ఉంటుందండి దీని ప్రోగ్రెస్? ఇందాక మనకి చెప్పారు కదా, బర్త్ ఉన్నా అల్టిమేట్లీ ఏ కాన్షియస్ అండ్ ఫ్రీ బర్త్ ఏం చేస్తుంది? నిన్ను ఇమ్మోర్టల్ చేస్తుంది. మనం అనుకున్నాం కదా ఉత్తమ పురుషులు ఎలా పుడతారు, ఆ మహాపురుషులు, పరమ పురుషులు అన్నవాళ్ళు అప్పటిదాకా ఉండి దెన్ యూ ఎంజాయ్ ది ఫ్రీడమ్ ఆఫ్ విద్య. అలా ఇమ్మోర్టాలిటీ, ఇమ్మోర్టాలిటీ అంటే సాక్షాత్కారం విడిగా కాదు, బై అండర్స్టాండింగ్, బై నోయింగ్. అప్పుడు ఈ విద్య అమరత్వాన్ని మనకు సిద్ధింపజేస్తుంది. రమణ మహర్షి ఒక మహాయోగులు, ఒక ఇప్పుడు దాకా శివపతిల, బట్ ఫర్ ఎవర్ ది లివ్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది సోల్ అండ్ ది లివింగ్ సోల్ దో దే హ్యావ్ అటైన్డ్ సమ్ రూపం. ఒక రూపాన్ని వాళ్ళు తెచ్చుకున్నా కూడా ఆ రూప నామమాత్రం అండ్ దేర్ ఆత్మ లివ్స్ యాజ్ జస్ట్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ థింగ్ డివైన్ రిప్రజెంటేటివ్గా. ఊరికే దీన్ని ఉపాదానం అంటారు సార్, జస్ట్ ఒక ఉపాదానంగా ఒక పరికరం ఉండాలి కదా, ఏదో ఒక బొమ్మ ఉంటాయి కదా దానికి ఏదో షర్ట్ వేస్తాం. సో అలాగా అవి తీసుకుంటారు తప్ప దేర్ యాక్చువల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇన్ ద సోల్, ది లివింగ్ ద సోల్ విత్ ది మీడియం ఆఫ్ బాడీ. సో ఇది ఆ విద్యా విద్యల యొక్క కాంబినేషన్. ఇంకా జస్ట్ ఇమ్మోర్టాలిటీ, ఇమ్మోర్టాలిటీ అండ్ బర్త్తో శ్రీ అరవింద్ దీన్ని కన్క్లూడ్ చేస్తారు. చేసి బర్త్ అండ్ నాన్ బర్త్, సో ఆ రెండు జన్మ, జన్మ లేకపోవడం, ఈ రెండింటి యొక్క మళ్ళీ కాంబినేషన్ ఉంది. సంభూతి, సంభూతి, పుట్టడం, పుట్టకపోవడం వల్ల రెండింటి యొక్క. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్.